خبر میں تری پلا را خبردار 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 مدن مارا چھ پلا را خبردار 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 امبیڈکر میں تری پلا را خبردار خبردار بولے اگلا دل تری پے دار جن نند درنا سجائے سجائے سدی پیڑا جلا ڈالتاباد منڈل గువ్వలే గ్రామంలో దళితులు 14వ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడితే అదే గ్రామానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త ముదిరాజ్ కులస్తులు ఆ విగ్రహాన్ని తీసి మాదిగిళ్ళలో వాడేశారు. అర్ధరాత్రి నుండగలుగా వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని దళితవాడ లేచి మాదిగొల్లారా మీకెందుకు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి రాత్రి దాడి చేసి ఒక 20 మందిని దళిత యువకులను కొట్టిన సంఘటన దళితాబాద్ మండలం గువ్వలేగిలో జరిగింది. ఈ సంఘటన దళిత ప్రజా సంఘాలుగా మేమందరం ఖండిస్తున్నాం. గువ్వలేగిలో జరిగిన సంఘటన రాష్ట్రంలో మరెక్కడ జరగకుండా దళితులంతా ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈరోజు చెప్పాల చౌరస్తాలో దళిత భోజన ప్రజా సంఘాలుగా అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన దుండగులను కఠినంగా శిక్షించి వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పెద్దటి మండలం చెప్పాల చౌరస్తాలో వాస్తవంగా మరి గువ్వలేగిలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకుంటే డాక్టర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ నిర్మాత అనే వ్యక్తిని గువ్వలేగిలో 4 కలిసి మా కుల సంఘాలు కలిసి విగ్రహాన్ని ప్రతిష్ట చేసేటువంటి తరుణంలో మరి ఆ విగ్రహానికి అడ్డుకున్నటువంటి నాయకులు అగ్రవర్గ నాయకులు ఇప్పుడైనా ఆలోచించి మరి పోలీస్ కమిషనర్ గారు కూడా మేము మండలి ఎంపీపీ గారు రిక్వెస్ట్ చేస్తున్నా విగ్రహాన్ని యథావిధిగా సేమ్ ప్లేస్లో ప్రతిష్ట చేసేందుకు అందరూ సహకరించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాతను మనము ఈరోజు వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో దళితులు మా దేవుడు మా రాజు అనే సందర్భంలో రూపాయి చేసుకొని ఒక విగ్రహాన్ని పెట్టుకున్నటువంటి సందర్భంలో మరి అక్కడున్నటువంటి అగ్రవర్గ జాతికి సంబంధించిన వ్యక్తులు మేము పెట్టనీయమనేది అది సిగ్గుచేటు. తక్షణమే దానికి 100% పోలీసు శాఖ ఉండి ఏ ప్లేస్లో అయితే మా వాళ్ళు నిర్ధారించారో ఆ ప్లేస్లో విగ్రహం ప్రతిష్ట చేస్తే బాగుంటుందని మేము దళిత సంఘాల నుంచి మరి వాస్తవంగా మేము కుల సంఘాలు కాకుండా మరి ఆయన ఆశీర్వాదంతో ఈరోజు మేము ఎంపీపీలమైనం జడిపిటీసీలమైనం మరి మా దేవుణ్ణి మాకు పెట్టనీయకపోవడం అది చాలా దురదృష్టకరం. కమిషనర్ గారికి నా యొక్క మనవి 100% సేమ్ ప్లేస్లోనే మేము విగ్రహము కొనసాగించాలనేది పోలీస్ శాఖకు కోరుతున్నాను. జై భీమ్ జై భీమ్. చాలా బాధాకరమైన విషయం ఏదైతే మన భారత రాజాగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక 10 రూపాయలు మా తలో 10 రూపాయలు వేసుకొని విగ్రహాన్ని పెట్టుకున్నామనే ఉద్దేశంతో అక్కడ విగ్రహం పెట్టుకుందాం అనుకుంటే కొంతమంది దుండవుడు దాన్ని మాకు ఇక్కడ విగ్రహం పెట్టద్దు అని చెప్పి వాళ్ళు కట్టిన తీవ్రవాదు లాగా రాత్రి విగ్రహం తీసేసి ఇంకో దగ్గర వేయడం జరిగింది. ఆ దుండవులను వెంటనే ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కానీ మొత్తం వాళ్ళపై శిక్షించి వాళ్ళపై తీవ్రంగా వాళ్ళపై యాక్షన్ తీసి చట్టవిరుద్ధంగా యాక్షన్ తీసుకోవాలని మేము దళిత సంఘాల నుంచి పోరాడుతున్నాం.